అందరికీ నమస్తే. శాకాహారి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శాకాహారం యొక్క ఉపయోగాలు, శాకాహారం తీసుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాము, ఒక జీవిని ఎందుకు చంపకూడదు మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కానవరంకి చెందిన శ్రీనివాస్ గారు. మరి శ్రీనివాస్ గారు ఈస్ట్ గోదావరి పిఎస్ఎస్ మూమెంట్ ప్రెసిడెంట్ కూడా. అంతేకాకుండా మరి ఎంతో అద్భుతంగా ఆయన ధ్యానం చేయడమే కాకుండా మరి కొన్ని గ్రామాలను దత్త తీసుకొని శాకాహార గ్రామాలుగా తీర్చిదిద్దాలని కూడా ఆయన ఒక సంకల్పం చేసుకున్నారు. సో ఇంకా మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయము కొంచెం క్లుప్తంగా చెప్తూ, మీరు శాకాహారిగా బై బర్త్ మీరు శాకాహారిన, ధ్యానం తర్వాతనే శాకాహారి అయ్యారా? లేదు మేడం, ముందు మేము మాంసాహారులు, మరి మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతనే మేము శాకాహారులుగా అవటం జరిగిందండి. మొట్టమొదటిసారి ఈ శాకాహారం గురించి ఇది చాలా అద్భుతంగా మేము తెలుసుకోవడం జరిగింది. కొద్ది రోజులు జరిగిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్లోనే మాంసాహారం వదిలిపెట్టడం జరిగిందండి. కానీ ఒక వన్ వీక్ గడిచిన తర్వాత ఆ రోజుని అసలు మాంసాహారం అనే మాట మన నోటి పలకడం కూడా పాపం అనే అంత అనుభూతి పొందడం జరిగింది. అది చూడడం కూడా మహా పాపం అనిపించింది. వన్ వీక్ మెడిటేషన్ చేసి తర్వాత ఒకసారి మళ్ళీ మా ఇంట్లో చెప్పలేదండి, నేను ఒక్కడిని ధ్యానం చేస్తూ ఉన్నవాడిని మా ఇంట్లో కూడా చెప్పలేదండి, దీంట్లో ఏదో ఉందో పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి, శాకాహారం ఒక గొప్పతనం కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఇంట్లో కూడా వండొద్దని చెప్పలేదండి, తిన్నని ఏం చెప్పలేదండి. అలా ఒక వన్ వీక్ మెడిటేషన్ కొనసాగిందండి. ఆ రోజు మళ్ళీ సండే వచ్చింది. సండే వస్తే మా ఇంట్లో మళ్ళీ నేను చెప్పలేదు, వాళ్ళు మామూలుగా చేపలు ఫిష్ ఒక పులుసు పెట్టి పెట్టారండి. పెడితే వారం రోజులు నేను కఠోరంగా సాధన చేశాను మేడం. అది చూస్తేనే మహాపాపం, అది నోటంటా పలికితేనే మహాపాపం, అంత ఫీలింగ్ నేను పొందాను. అయినప్పటికీ కూడా వన్ వీక్ తర్వాత చేసి నా కళ్ళ ముందు పెట్టేటప్పటికీ అది తినాలి అని నా కోరిక పుట్టింది. ఓకే, అది తినాలి అని చెప్పేసి నా కోరిక పుట్టింది. మరి అంతముందు తినేవాళ్ళమో, అది చూసేటప్పుడు మళ్ళీ నా మనసు అటు లాగింది. లాగితే ఖచ్చితంగా అది ఆ రోజు నేను టచ్ చేసి దాన్ని నేను వేసుకుని తినడం కూడా జరిగిందండి. ఓ, నేను తిని ఒక కొంచెం అలా తిని నేను లోపలికి వెళ్ళి బెడ్ మీద ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందానని వెళ్ళాను అనమాట. తినేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత నేను నరక యాతన పడ్డానంటే అది నాకే తెలుసండి పూర్తిగా నేను అంత యాతన పడ్డాను. ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఒక చాకలవాడు బండని బండ మీద వేసి వస్తా బట్టలను ఉతికినట్టుగా నా శరీరం అంతా చుట్టబెట్టి ఒక కాలుతో తొక్కిపెట్టి బండకేసి బాధితే ఎంత కఠోరంగా ఉంటుందో అంత కఠోరమైన నరకాన్ని నేను ఆ లోపల బెడ్ మీద అనుభవించానండి. అంటే మనం తప్పు చేస్తే పైలోకంలో ఎక్కడో నరకం అనుభవించము, ఇక్కడే 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 అని చెప్పేసి నేను ఆ రోజు పొందాను మేడం. నేను ఆ రోజు నేను చెప్పింది మీకు ఇదే, ఇంతకన్నా ఇంకా అంతకన్నా పెద్ద శిక్ష ఏమి ఉండదమో అనుకుంటాను నేను. ఎలా అంటే కాళ్ళుతో తొక్కి పిండితే ఎలా ఉంటుంది నా ఈ శరీరాన్ని, అలా కాళ్ళుతో తొక్కి పిండి నేలకేసి కొట్టి బాధినంత ఫీలింగ్ నేను అనుభవించి ఆ రోజు పైకి ఎగిరి బెడ్ మీంచి కింద పడి ఎంత నరకయాత్ర పడ్డాను. అలా నేను 20 నిమిషాలు ఆ నరకంలో పడ్డానండి. 20 నిమిషాలు ఆ నరకంలో పడిన తర్వాత అప్పుడు నాకు జ్ఞానోదయం అయిందనమాట అండి. అమ్మ బాబోయ్, ఇప్పుడైనా కానీ ఇంట్లో చెప్పకపోతే రేపొద్దున వల్ల నాకు కంట పడితే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుందేమో. కఠినంగా వారం రోజులు చేసిన తర్వాత అప్పుడు నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, మనసు అనేది కూడా మన మనసు ఎంత మబ్బి పెడుతుందో ఎంత కఠోరంగా చేసినా సరే ఒక క్షణంలో మారిపోయి మళ్ళీ అది తినాలని అనిపించిందంటే ఎంత మబ్బి పెడుతుందో దాన్ని మనం ఎంత బేగా మనం సలెండర్ అయిపోతాం, దాన్ని ఉపయోగించుకోకపోతే ఎంత నష్టపోతాం అనే అనుభూతి కూడా నేను ఆ రోజు పొందడం జరిగిందండి. ఆ రోజు ఇంట్లో కూర్చోబెట్టి ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు కూడా మన ఇంట్లో నాకు పెట్టొద్దు, నాకు పెట్టొద్దు, నేనైతే మానేస్తాను, నేను నాకు ఇంకా అసలు వాసన కూడా పడదు నేను తిన్నని చెప్తే, మా మిస్సెస్ అంతకుముందే మానిందని చెప్పాను కదండి. తను వెజిటేరియన్ కాబట్టి చాలా సంతోషపడింది.
వెంటనే ఆ రోజు నుంచి మా తల్లిదండ్రులు మొత్తం అందరూ తీసుకోవడం శాకాహారం ఒక గొప్పతనం ఆ రోజు మేము తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు ఎవరు శాకాహారులు అయిపోయారు మొత్తం ఆ రోజు నుంచి పూర్తిగా వదిలిపెట్టారండి. మరి రమారమి 20 సంవత్సరాల పైబడే అనుభూతి మేము పొందాం. అంతకుముందు మేము మాంసాహారం అమ్మో ఎలా ఉండేదండి, నేను అసలు బిజినెస్ మ్యాన్ అండి, వ్యాపారస్తు. వ్యాపారంలో ఎలా ఉండాలి మన నడవడితి అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసేది కదండి. అంటే బిజినెస్ చేయడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడాలి, ఆడకపోతే కుదరదు అని ఒక అభిప్రాయాలు ఉండేయండి. ఎప్పుడైతే మెడిటేషన్ వచ్చిన తర్వాత శాకాహారం తీసుకున్న తర్వాత ఏది మనం మాట్లాడితే అది అవుతుంది, నువ్వు ఏది నువ్వు నోటంట ఏది పంపిస్తావో నీకు మళ్ళీ అదే తిరిగి వస్తుంది అని నేను ఈ ధ్యానం ద్వారా గురువుగారి ద్వారా తెలుసుకున్న తర్వాత మరి శాకాహారం తీసుకున్న వ్యక్తి ఏం మాట్లాడినా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే ఆనందంతో మరి మాంసాహారం అనేది తినకూడదు, తింటే ఏం చెప్పారు మాంసాహారం తింటే అన్ని నష్టాలే అని సార్ చెప్పారండి. చెప్పడమే కాకుండా నేను సహానుభూతితో నేను ఆ రోజు పడుతున్న నరకాన్ని అనుభవించి మరి ఇంత గొప్ప శాకాహారం మనం మానేసి మాంసాహారం తింటే ఎంత నష్టపోతామో అని చెప్పేసి ఆ రోజు నుంచి అందరికీ చెప్పడం నేను ప్రారంభించాను మేడం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో శాకాహారం గురించి మీరు మానేయడము, మీ కుటుంబం కూడా శాకాహారులు అవ్వడమే కాకుండా మీరు శాకాహార ప్రచారానికి దిగారు. శాకాహార ప్రచారానికి దిగండి. అప్పుడు కూడా మేము చాలా గ్రామాలు తిరిగి శాకాహారం పాంప్లెట్లు వేయించి ఒక 10-10 మా మండలం అంతా తిరిగి పంచిపెట్టడం కూడా జరిగిందండి. ఇప్పుడు తక్కువ సమయంలోనే రాజమండ్రిలో కూడా మేము పాంప్లెట్లు వేయించి అక్కడ ఒక ఆధ్యాత్మిక సత్సంగం జరుగుతుంటే సుందర చైతన్య స్వామి గారిది అక్కడ కూడా మేము ఒక 5,000 పాంప్లెట్లు మేము వేయించి అప్పటికప్పుడు ఆయన 7 రోజులు భగవద్గీత యజ్ఞం చెప్తే సప్తాహం ఏదో చేస్తారండి. చేస్తే 7 రోజులు కూడా మేము వెళ్ళి ఆ గేట్ దగ్గర ఉండి శాకాహారం గురించి ధ్యానం గురించి పాంప్లెట్లు రాజమండ్రిలో మేము పంచడం జరిగిందండి. ఫోన్ నెంబర్లు వేసుకున్నాం మేడం. ఆ ఫోన్ నెంబర్లకు మాకు ఫోన్లు కూడా వచ్చి బయట నుంచి రిజల్ట్ మాట శాకాహారులు చాలామంది దాన్ని ఎక్స్పెక్ట్ చే దాన్ని కొంతమంది అంగీకరించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచేవారు. నిజంగా శాకాహారులు తీసుకోవాలని దాని మీద సబ్జెక్ట్ కూడా రాయడం వల్ల అందరూ బాగా ఇష్టపడ్డారండి. చాలామంది ఫోన్లు చేయడం ఆనందంగా అప్పుడు మేము నిర్ణయించుకున్నమాట అండి శాకాహారం గురించి బాగా అందరికీ తెలియపరచాలి. నాకు తెలియకపోతే నా జీవితం ఎట్టిపోయేదో తెలిసేది కాదు. నేను శాకాహారం ఒక గొప్పతనం తెలుసుకున్నాను, ధ్యానం ఒక గొప్పతనం తెలుసుకునే కాబట్టి ఎంత ఆనందంగా ఉన్నాను ఈరోజు. నేను దేనికైనా ఈరోజు ఎలుతులేని ఆనందాన్ని అనుభవిస్తూ ఇంత అద్భుతంగా జీవితం మరి గడుస్తుంది కాబట్టి ఈ జీవితం ఈ ఆనందం ప్రతి ఒక్కరికి అందాలని ఒక దృఢమైన సంకల్పంతో శాకాహారం ఇంకా గురువుగారు చెప్పినట్టుగా ధ్యానం చేస్తే నీ ఇష్టం, చేయకపోయినా నీ ఇష్టం, కానీ శాకాహారం ఒక జీవిని మాత్రం చంపకూడదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది చాలా గొప్పది అని చెప్పేసి మనకి మహాత్ములు అందరూ చెప్పారు. గురువుగారు అయితే ఇంకా అద్భుతంగా చెప్పారు కర్మ అనేది దైవం కూడా నిన్ను కర్మని విడిపించలేదు, నీ కర్మ అనుభవించవలసిందే అని చెప్పేసి అందరూ మహాత్ములు చెప్పినట్టుగా మరి కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదో దాని గురించి చెప్పడం మరి శాకాహారం తీసుకుని ఒక జీవిని మనం చంపకుండా ఉంటే మనం ఏమి దానాలు కానీ ధర్మాలు కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఏమీ చెయ్యక్కర్లేదు, నువ్వు శాకాహారిగా ఉంటే చాలు అనే గొప్ప విషయ ఆశయంగా మరి శాకాహారం ఒక విశిష్ట గురించి అందరికీ చెప్పడం. ఎందుకంటే మరి ఆనాడు అంతకుముందు అర్థాలు తెలిసేవి కదండి దేనికి కూడా. మరి మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నువ్వు గుడి కట్టిన ఖాత వేరు నాయన, పిల్లిని చంపే ఖాత వేరు అన్నాడు. నువ్వు గుళ్ళు గోపురాలు కట్టించినా, నువ్వు యజ్ఞాలు యాగాలు చేసినా, నువ్వు ఈ ఖాత వేరుగా ఉంటుంది, ఆ ఖాత వేరుగా ఉంటుంది అని అప్పుడు అర్థమైందండి. అంతకుముందు విన్నాం కానీ దాని అర్థం తెలిసేది కాదు. సో ధ్యానంలోకి వచ్చినాక అది అర్థమైంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అమ్మ బాబోయ్ గుడి కట్టిన ఫలితం కూడా ఈ ఒక జీవ వ్యవస్థతో పోతుంది అన్నమాట. కానీ దేని ఖాత దాందే అని చెప్పేసి కీరిగా అర్థమవడంలో అమ్మ బాబోయ్ ఇంకా ఒక జీవిని హింసించి అంత నరకం మనం నిజంగా అంత పాపం మూట కట్టుకోవాలా మనం? కనీసం దైవం ఇచ్చిన భగవంతుడు జ్ఞానంతో మనం కనీసం మానవత్వంతో మానవత్వాన్న మనం
మరి ఇక్కడ విరాజిల్లకుండా మానవత్వంతో జీవించకుండా మనం ఇంకే మనుషులు అనే భావన వెజిటేరియన్ అయిన తర్వాత సార్ మరి చాలా మంది ఇప్పుడు మీరు ఒక పల్లెటూరు నుండి వచ్చారు అంటే రైతు కుటుంబాలు అన్ని మీకు తెలుసు కానీ ఒక రైతు ఒక తన పంట మంచి వండాలి లేకపోతే బలి ఇస్తేనే శాంతి జరుగుతుంది అని పంట కోతకొచ్చే ముందు అక్కడ బలులు ఇస్తూ ఉంటారు మరి దీనికి మీరు ఏం చెప్తారు సార్ దానికి కూడా నేను చాలా ఉదాహరణలుగా నేను చాలా తీసుకున్నాను మేడం ఛాలెంజ్ గా మా గ్రామంలో అమ్మవారు ఉంటదని పక్కనే మా ఇంటి పక్కనే ఉంటది అక్కడ అమ్మవారికి ఏప్రిల్ నెలలో జాతర జరుగుతుందండి అమ్మవారి తీర్థం జాతర అవుతుంది మరుసటి పొద్దుటే అందరూ కూడా బలిస్తూ ఉంటారండి బలిస్తే ఆ రోజు అంతా కూడా ఎప్పుడైతే మేము మెడిటేషన్ గురించి తెలుసుకున్నామో ఆ బలులు ఆపాలని చెప్పేసి దాని గురించి బాగా వివరించాలని చెప్పేసి మేము చాలా దీక్షగా పనిచేసామండి అప్పుడు అమ్మవారి గుడి పాతది ఉండేదండి పాత దాన్ని పడగొట్టి కొత్తగా నిర్మాణం చేశారు ఆ చేసిన సిద్ధాయంతి గారి దగ్గరికి మా గ్రామ పెద్దలందరినీ యాగం చేసినప్పుడు నేను వెళ్ళి అక్కడ కూర్చుని అయ్యా మాకు ఇక్కడ బలి ఇస్తున్నారండి అమ్మవారు మీరు తల్లి అని చెప్తున్నారు మీరు తల్లిని పూజిస్తే అంతా శుభమ జరుగుతుందని మీరు చెప్తున్నారు మరి బలి ఇస్తున్నారండి ఆ మూగజీవుని బలి ఇస్తుంటే అది ఎంతవరకు ధర్మం అండి చెప్పండి అని చెప్పేసి ఆ గురువు గారిని నేను అడగటం జరిగింది బాబు మంచి ప్రశ్న వేసావు నువ్వు అసలు మూగజీవుల్ని బలించడం అనేది చాలా తప్పు అది అనాగరికత అది అది అసలు అమ్మవారు ఏ అమ్మవారు కూడా ఏ మూగజీవిని బలి కోరదు నాయన మరి అది ఎప్పటి నుంచో లేదా అనాచారంగా ఎవరు పెట్టారో తెలియదు కానీ ఇక్కడ ఇప్పుడు గతం ఏమో గతించిపోయింది ఈ రోజు నుంచి మాత్రం ఇక్కడ కొత్తగా మీరు మళ్ళా గుడి నిర్మాణం చేసుకున్నారు ఇక్కడ మాత్రం ఎటువంటి బలి ఇవ్వద్దని చెప్పేసి ఆ గురువుగారు కూడా చెప్పడం జరిగిందండి మేము ఆ రోజు చాలా ఆనందపడ్డామండి ఆనందపడి దానికి సంబంధించిన ఆ మూగజీవులు ఎలాగైతే మొరపెట్టుకుంటాయో నేను నా ప్రాణం పోతే గిలగలా కొట్టుకుని నేను ప్రాణం విడిచిపెడుతున్నాను అని దాని బాధ వ్యక్తపరుస్తూ దాని గురించి వర్ణించి ఒక పెద్ద ఫ్లెక్సీ తయారు చేసి ఆ గుడి దగ్గర మేము కట్టడం కూడా జరిగింది మేడం కడితే ఆ ఫ్లెక్సీ చూసినట్టు వాళ్ళందరూ కూడా భయపడిపోయేవారండి నిజంగా బలి వేయకూడదని భయపడిపోయి మా గ్రామంలో చాలామంది ఇంతకా ఫ్లెక్సీలో ఏం రాశారు సార్ ఆ ఫ్లెక్సీలో ప్రతి జీవి కూడా విన్నవించుకున్నాయన్నమాట అండి నా మేము మీకు ఏం అన్యాయం చేసామని మమ్మల్ని ఇంత కఠోరంగా ఇంత అన్యాయంగా మమ్మల్ని కంటాలు కత్తిరించి మీరు మమ్మల్ని పూజిస్తున్నారు మేము మీకు మేమేమి మీకు ద్రోహం చేశామని ప్రతిది అంటే ఒక్కొక్క జీవి ఒక్కొక్క భాషలో అది వర్ణించినట్టు మేము అక్కడ ఫ్లెక్సీ తయారు చేసాం మేడం అన్ని చేస్తే అది అందరూ చూసి బాగా చాలామంది కంటత పెట్టుకున్నారండి మేడం కంటత పెట్టి కొంతమంది ఆవేశంతో ఇంకా ఉంటారు కదండి మరి ఆనాడు రామరాజ్యం ఉన్నప్పుడు కూడా రావణాసురుడు ఉన్నట్టుగా కొంతమంది దాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకిస్తే అప్పుడు కూడా మా ఫీలింగ్ ఎలాగంటే మేకపోతుని బలి ఇవ్వాలి అంటే ముందు నన్ను ఖండించి మేకపోతుని బలి ఇవ్వండి అని చెప్పేసి నేను ఆ వివాదం కూడా తీసుకురావడం మా గ్రామంలో జరిగిందండి చాలా వరకు తగ్గిందండి ఇంకా కొంచెం ఉంది ఇంకా కొంచెం కూడా మార్పు రావాలని చెప్పేసి మరి చాలామంది మారేరండి ఇంకా రైతులకి అమ్మవారికి బలులు ఇచ్చే వాళ్ళకి మీరు చెప్పే సందేశం ఏంటంటే ఒక జీవిని చంపి మన కడుపు నింపుకోకూడదు అవును మేడం అది కూడా అది గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంటే చూస్తూ ఉంటే మనం అంత కఠోరంగా మనం నరరూప రాక్షసుల కింద అట్లు కంఠాన్ని కత్తిరించి మనం ఏమి మేలు పొందుతాము మనమేమి మంచి పొందుతాము అసలు కొంచెమైనా మనకి ఏమైనా కొంచెం ఏమాత్రం మానవత్వం ఉన్నా మనకి ఆ బాధ ఆ మూగజీవి బాధ మనకు హృదయానికి తగలటం లేదా వినబట్టం లేదా అని చెప్పేసి అందరికీ చెప్పడుతుంటే ఆ చెప్పేటప్పుడే నిజంగా అంత ఒక పక్క దుఃఖం ఒక పక్క బాధ ఒక పక్క ఈ చెప్తున్నామనే ఆనందం కొంతమంది దాన్ని తీసుకున్నారు మేడం చాలామంది తీసుకున్నారు ఇంకా 100% కాలేదు కానీ అవుతుంది అయ్యే వరకు మేము వదలమని చెప్పేసి వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ సో సార్ మరి మీరు శాకాహార ఉద్యమమే చేపట్టారు శాకాహార జగత్ అవ్వాలనేది పత్రిజీ యొక్క ఆశయం మరి దాంట్లో భాగస్వామిగా మీరు ఒక ఉద్యమం అంటే ఒక 108 గ్రామాలను దత్తత తీసుకొని మరి వాళ్ళు ఆ గ్రామాలు మొత్తం శాకాహారం చేయాలనుకుంటారు సో దీనికి మీ ప్రణాళిక ఏంటి దానికి ప్రత్యేకించి ఇప్పుడు అదే జరుగుతుంది మేడం అది అంటే
గురుగారు ఏదైతే చెప్పారో ప్రతి గ్రామంలో కూడా ఏ వ్యక్తి కూడా జ్ఞానం అనేది తెలియకుండా ఉండాలి తెలియకుండా ఉండకూడదు జ్ఞానం ఒక విశిష్టత తెలియాలి జ్ఞానం అనేది తెలిస్తే ఈ ఈ జీవం జీవవంశం అనేది ఆటోమేటిక్ గా ఆగుతుంది అని ముందుగా మేము ఏం చేస్తున్నాం అంటే అండి ముందు జ్ఞానం గురించి బాగా ప్రచారం చేస్తున్నాం అండి జ్ఞానం చేసిన తర్వాత తన తాను నిర్ణయించుకుంటాడు అని చెప్పేసి ఒక అవగాహన తోటి చాలా మందికి మరి జీవవంశం గురించి చెప్పడం మరి తర్వాత ఈ ఒక శాకాహారం తింటే ఎంత ఆరోగ్యంగా ఎంత ఆనందంగా ఉంటామో దాని గురించి వర్ణించడం నిజంగా కూడా తెలుస్తుందండి వాళ్ళకి తెలియనంటి వాళ్ళు ఎవరో లేరని చెప్పేసి మాకు కూడా అర్థమవుతుందండి ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారండి ఇది అందరూ కూడా ధ్యానం చేయాలని ఉంది శాకాహారం తీసుకోవాలని ఉంది కానీ మళ్ళీ వెంటనే మరి ఏదో ఒక రూపంలో మళ్ళీ మాయ వచ్చి వాళ్ళని మళ్ళీ మాయలో పడతాం చాలా నష్టం జరుగుతుంది నష్టాన్ని కూడా అనుభవిస్తున్నారు కానీ ఖచ్చితంగా వస్తారు ఎలాగోలాగా బతిమాలు లేదా ఎలాగోలాగా చెప్పాలని చెప్పేసి 108 గ్రామాలు శాకాహార జ్ఞామాలుగా చేయాలని చెప్పేసి ఒక కంకణంతో వర్క్ చేస్తున్నాం మేడం ఆ నమ్మకం ఆ విశ్వాసం ఉంది గురుగారు ఆశయంతో పాటు అందరూ కూడా మారుతారు ఖచ్చితంగా గురుగారు ఏం చెప్పారంటే ఈ భూమి మీద శివర వ్యక్తి వరకు కూడా ఎవరా భూమి అంతా సత్యశ్యామలంగా ఉండాలి అంటే అందరూ కూడా శాకాహారులు అయితేరాలి మరి జీవవంశ చేయకుండా ఉన్నప్పుడు ఈ భూమి స్వర్గంగా మారుతుంది ఇదే విషయం అందరికీ ప్రజలకు అందిస్తున్నామండి చాలామంది 50% స్పందిస్తున్నారు అది కూడా మార్పు వస్తుంది ఖచ్చితంగా మార్పు అనేది సహజం ఎందుకంటే ఇంకొక మార్గం లేదుగాక లేదు అందరూ శాకాహారులు అయి తీరాలి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి ఇది ఖచ్చితంగా చాలా ఈరోజు అయితే మేడం ఫోన్లు చేసి చాలామంది అడుగుతున్నారండి ఇంతకుముందు అయితే అంత పట్టించుకునేవారు కాదు ఇప్పుడు కావాలని మా ఊర్లో క్లాస్ పెట్టండి మాకు ఇది చేయండి మాకు అది చేయండి అని చెప్పేసి ఫోన్లు చేసి ఇప్పుడు అడుగుతున్నారు మేడం ఆ వర్క్ ఇప్పుడు జరుగుతుంది అది ఖచ్చితంగా చేస్తామండి మరి జీవవంశ మహాపాపం అని చెప్పేసి మరి ఆనాడు అంటే ఏదో చరిత్ర మనం చెప్పినా సరే కానీ మనకు అర్థం కాలేదండి ఎప్పుడైతే సాధన చేస్తామో అది ఖచ్చితంగా దాన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకుని అప్పుడే మరి వ్యక్తి మారుతాడు అందుకని ముందు ధ్యానం గురించి బాగా ప్రచారం చేస్తున్నాం మేడం ఖచ్చితంగా ఆ వర్క్లో మేము పూర్తిగా నిమగ్నం అవుతున్నాం 108 గ్రామాలు కూడా శాకాహార గ్రామాలుగా తయారు అవుతాయని చెప్పేసి నమ్మకంతో అదే కాకుండా మాకు శాసనసభ్యుల వారి సపోర్ట్ కూడా మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా తీసుకున్నాం మొన్న శాకాహార గ్రామాల గురించి పిరమిడ్ల గురించి మీరు మాకు సపోర్ట్ చేయాలి సార్ అంటే మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి కూడా ఫోన్ చేసిన ఆ విషయంలో మేము మీకు సపోర్ట్ చేస్తాం శ్రీనివాస్ మీరు ఎప్పుడైనా రండి 108 గ్రామాల్లో కూడా జ్ఞాన మందిరాలు రావడానికి స్థలాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి మా శాసనసభ్యుల వారు కూడా చెప్పడం జరిగింది అలాగే మొక్కల పంపిణీ కూడా జరుగుతుంది ఏదైనా దీంట్లో ఈ ఊపిరి ఉన్నంత వరకు కూడా శాకాహారం గురించి ధ్యానం గురించి పిరమిడ్ శక్తి గురించి చెప్పడం తప్ప ఇంక రెండో ఆలోచన లేదు రెండో సంకల్పం లేదు ఎంత అద్భుతం ఎంత ఆనందం ఈరోజు నేను పొందుతున్న ఆనందం అందరికీ అందాలనే తపనతోటే ఉందే తప్ప రెండో ఆలోచన లేదు మేడం సార్ మరి మీరు ఇంత అద్భుతంగా ప్రచారం చేస్తున్నారంటే మీరు శాకాహారం కాదు ఇంతకుముందు అంటే మీ బంధువులంతా మాంసాహారులే సో ఎప్పుడైనా మీకు బంధువుల నుండి నువ్వు తినే కుటుంబంలో పుట్టి నువ్వు ఎందుకు తినడం లేదు నువ్వు తినకపోతే పర్వాలేదు పిల్లలతో ఎందుకు మానిపించావు ఇలాంటి విమర్శలు ఎలా హ్యాండిల్ చేశారు మీరు అది కూడా మీకు మాకు మామూలుగానే తక్కువ అండి ఒకసారి మా మావయ్య మా ఇంట్లో మా మావయ్య ఆ ప్రశ్న చేశాడండి మీరు తినేవాళ్ళు పిల్లలను కూడా ఎలాగంటే మావయ్య ఇది పాత్ర కరెక్ట్ కాదని చెప్పేసి నాకు అనిపించింది నాకు నువ్వు ఇలాగంటున్నావు కదా నువ్వు సాధన చేస్తే నువ్వే మళ్ళీ అందరికీ చెప్తావని చెప్పేసి నేను మా మావయ్యకి చెప్పడం జరిగింది అప్పుడు మా మావయ్య కూడా అసలు ధ్యానం అంటే చేయలేదు కానీ ఎంత గొప్ప సబ్జెక్ట్ ఉందా దీంట్లోని అయితే జీవవంశం నిజంగా పాపమే అని చెప్పేసి ఆ రోజు తనే ఒప్పుకున్నాడండి ఒప్పుకొని ఇది కరెక్ట్ కాదు నిజంగానే ఇది అనాది ఏదో అందరూ చేస్తున్నారని మనం చేస్తున్నాం తప్ప అని చెప్పేసి అన్నారు నాకు పెద్ద విమర్శలు అయితే రాలేదండి మేడం తర్వాత ఏమైందంటే మేము ఎప్పుడైతే శాకాహార కుటుంబం అయ్యామో మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ ఇలా ఎన్వి భోజనాలు ఫంక్షన్లు కానీ ఎక్కడన్నా జరుగుతుంటే నా దగ్గరికి రావడానికి భయపడతారు వచ్చిన వాళ్ళు తినరు అని చెప్పేసి ఎంతో గౌరవంగా ఎంతో ఇదిగా ఎలవగలగొచ్చు అక్షంతలన్నా వేసేయాలని చెప్పేసి ప్రాధాయపడతారండి కానీ దానికి కూడా మేము ఇష్టపడతలేదండి ఇష్టపడకపోయినా కొంతమంది ఒప్పుకుంటున్నారు మెయిన్ ఏంటంటే అండి వాళ్ళు మరి ఎప్పటికొస్తారు రావాలని అందరికీ ఉంది
మరి ఏంటో మరి తెలియదు, ఖచ్చితంగా అది ఒప్పుకుంటున్నారండి. శాకాహారం చాలా గొప్పదని చెప్తున్నారు, ఇంకా కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఆ కొంతమంది కూడా మారాలని చెప్పేసి చాలా గౌరవంగా మేము తినమని మమ్మల్ని కొంతమంది ఫంక్షన్లు కూడా పిలవరండి, పిలవరు. చాలా గౌరవంగా మీరు రారు అని చెప్పేసి మాకు చాలా కృతజ్ఞతగా చెప్తారు. మీకు చెప్పడానికి కూడా మేము సిగ్గుపడుతున్నాము, ఈ ఫంక్షన్కి రమ్మని పిలవడానికి సిగ్గుపడుతున్నాం. ఆ మరుసటి రోజున వల్ల దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి, మీరు చెప్పింది చేస్తే బాగుండేది, మేము ఇలా చేసాం, మేము చాలా అనీజీగా ఉంది అని చెప్పేసి. మరి ముందుగా చెప్తున్నా మీరు వింటం లేదని చెప్పి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారండి. 50% యాక్సెప్ట్లు చేశారండి, ఇంకా కొంతమంది 50% యాక్సెప్ట్ చేయలేదు, కానీ అందరూ చేస్తారని నమ్మకం అయితే ఉందండి. మా బంధువులు మిత్రులు చాలామంది 50% వరకు మారడం జరిగింది మేడం. వండర్ఫుల్ సార్. సో సార్, మరి మీరు శాకాహార ర్యాలీలు ఎక్కడైనా తీసారా? చేశాం మేడం, చాలా చేసామండి. శాకాహార ర్యాలీలు నిజంగా ఎంత హ్యాపీ అంటే అండి, శాకాహార ర్యాలీ ఒక 5-6 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నా, మరి పెద్ద వయసు వాళ్ళు చిన్నవాళ్ళు యంగ్ వాళ్ళు నడిచారంటే దానికి ఓకే అండి. మరి పెద్ద వయసు వాళ్ళు 70-80 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా శాకాహార ర్యాలీలు అంటే మరి పరుగు పరుగుల మీద వస్తారండి. శాకాహార ర్యాలీలో ఎంత ఎనర్జీ ఉందంటే నిజంగా మన కోసం మనం చేసుకోవడం పెద్ద గొప్ప విశేషం ఏం కాదండి ఈ భూమి మీదని. మరి ఒక మూగ జీవుల గురించి, నోరు లేని జీవుల గురించి ఈరోజు మనం ఆ యాత్రలో పాల్గొంటామంటే ఒక మహా అద్భుతంగా, ఒక యజ్ఞంలాగా, ఒక యాగంలాగా మరి దాన్ని తీసుకుని ఈరోజు ఎంతోమంది శాకాహార ర్యాలీలు అంటే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా తరలి ఎన్ని 100 కిలోమీటర్లు అయినా సరే మరి శాకాహార ర్యాలీలో పాల్గొంటున్నారంటే దాంట్లో ఎంత గొప్పతనం ఉందో అందరికీ వీళ్ళు అనుభవించినట్టు వాళ్ళు అనుభవంతో చెప్తున్నారు మేడం. శాకాహార ర్యాలీలు చాలా కొన్ని 100 ల్యాలీలు 100 కొలది ఉంటాయండి, అన్ని శాకాహార ర్యాలీలో పాల్గొనడం జరిగిందండి. ఒక యజ్ఞం చేసినట్టు మరి ఫీల్ అవుతామండి శాకాహార ర్యాలీ అంటే, అంత ఆనందం మేడం. ఇంటింటికి వెళ్ళి మగజీవు గురించి ఎవరు మాట్లాడతారు, ఒక నోరు లేని జీవు గురించి మరి మాట్లాడి వాటి గురించి మనం తప్పించి వాటి బాధ మన బాధగా స్వీకరించి అవి గిలగిలా కొట్టుకుంటుంటే అది మనదే అనే ఫీలింగు తోటి ఈవేళ శాకాహారాలు చేస్తుంటే మరి ఈ అదృష్టం ఎవరికి తక్కువని అంత ఆనందంతో ఆ వర్క్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మీరు శాకాహారి అవ్వడమే కాకుండా ఎంతోమంది కూడా శాకాహారులు అవ్వాలని ఒక ఉద్యమాన్నే మీరు లేవదీస్తూ మరి 108 గ్రామాలను దత్త తీసుకొని అక్కడంతా కూడా శాకాహారం తీసుకురావాలని ఎంతో అద్భుతంగా కృషి చేస్తున్నారు సార్. మీ అనుభవాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా శాకాహారం యొక్క ప్రాముఖ్యత. మరి ఒక గ్రామం కాదు 108 గ్రామాలను తీసుకొని మరి శాకాహారులుగా అన్ని గ్రామాలను తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ప్రతి ఒక్కరూ శాకాహారులు అవుతారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్ ద్వారా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.